హాయ్ అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తు అవసరాల కోసం భరోసాతో ఉండొచ్చు. ఇవాళ పెట్టిన రూపాయి పదింతల లాభం తీసుకోవాలంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సోర్సు రియల్ ఎస్టేటు. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి, అలాగే వాళ్ళ కంపెనీ ఇచ్చేటటువంటి అంటే వెంచర్స్, తర్వాత వాళ్ళ లేఅవుట్, దానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడటానికి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజీఎం నాగార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన గారిని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి, అలాగే వాళ్ళ వెంచర్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ సార్. నాగార్జున రెడ్డి గారు, సార్ ఇప్పుడు అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెడితే మంచి ప్రాఫిట్స్ చూస్తారు, ఓకే సార్? సన్ రైజ్ ఇన్ఫ్రాలోనే ఎందుకు ఫ్లాట్లు కొనాలి? సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ అంటే ఏంటంటే సార్, ఓన్ ల్యాండ్ సార్, మార్కెటింగ్ ఓన్ కాదు సార్. మనం ఏంటంటే మన అంజిరెడ్డి గారు, మా చైర్మన్ గారి కంపెనీ, మనం మొత్తం వచ్చేసి మనకు 13 వెంచర్లు ఉన్నాయి. బెంగళూరు హైవేలో ఉన్నాయి, షాద్ నగర్లో ఉన్నాయి, కొత్తూరులో ఉంది, బూర్గులాలో ఉంది, బిచ్చుగుళ్ళలో ఉంది, మనకు పరిగి రోడ్లో ఉంది. సో మెనీ వెంచర్స్ సార్. మనకు 7,500 నుంచి మనకు 26,500 దాకా మన వెంచర్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ ఉంది, డిటిసిపి ఉంది, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట చెప్పారు కదా, డైరెక్ట్ ఓనర్స్ అని చెప్పారు కదా? ఎస్ సార్. అంజిరెడ్డి గారు, సన్ రైజ్ ఇన్ఫ్రా. ఎస్. అంటే డైరెక్ట్ ఓనర్స్ అయితే ఏంటి? అంటే ఇప్పుడు ల్యాండ్ మనకు ఒక కంపెనీ ఏంటంటే సార్, ఏం చేస్తానంటే ఒక ల్యాండ్ అనేది రైతుల దగ్గర తీసుకున్నది ఒక పర్సన్ తీసుకుంటాడు, మళ్ళీ ఇంకొక ఆ ల్యాండ్ నుంచి ఏంటంటే ఇంకొక పర్సన్కి వెళ్తుంది, ఒక కంపెనీకి వెళ్తుంది, ఆ కంపెనీ నుంచి మార్కెటింగ్ వెళ్తుంది సార్. మనది ఏంటంటే డైరెక్ట్ సార్, మన నుంచి డైరెక్ట్ మార్కెటింగ్ మేమే చేస్తాం. ప్లస్ ఏంటంటే రేట్ వైజ్ చూసుకుంటే అదర్ కంపెనీస్కి, మా కంపెనీస్కి ఏంటంటే ఒకటే రేట్ ఉంటుంది సార్. మంది అంటే ఫిక్స్డ్ ఏం కాదు, రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మంది. ప్లస్ ఏంటంటే ఏరే కంపెనీ వల్ల ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే రైతుల దగ్గర తీసుకున్న రేటుకు మన మార్కెట్లోకి వచ్చేసరికి రేట్ ఎక్కువ ఉంటుంది. మన ఏంటంటే తక్కువ రేటు వాళ్ళ దానితో పోలిస్తే మన రేట్ అనేది తక్కువ ఉంటుంది సార్. దానివల్ల మీరు మీ దగ్గర ప్లాట్ కొని తక్కువ రేట్లు ఇవ్వగలుగుతారు. Yes, sir. Comparatively, ఇతర వెంచర్స్. అంతర్ వెంచర్స్. Okay, and good. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి వెంచర్స్ సన్ రైజ్ ఇన్ఫ్రావి? మన బెంగళూరు హైవేలో మెయిన్ హైలైట్ సార్. బెంగళూరు హైవేలో మనకు ప్రజెంట్ వచ్చేసి షాద్ నగర్లో ఒకటి ఉంది, కొత్తూరులో ఉంది, బూర్గులలో ఉంది. ఇవి హెచ్ఎండి లిమిట్స్. హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, రేరా కంప్లీటెడ్. డెవలప్మెంట్ అనేది మన కొత్తూరు, షాద్ నగర్ ఫుల్లీ డెవలప్మెంట్ కంప్లీటెడ్ అయిపోయినాయి. ఓన్లీ సమ్ ప్లాట్స్ ఆర్ అవైలబుల్ ఉన్నాయి మనకు, మిగతా దాంట్లో మన ప్లాట్స్ అనేవి ఉన్నాయండి. మనకు పరిగి రోడ్లో ఉన్నాయి, డిటీసీపీ లేఅవుట్స్ ఉన్నాయి, ప్లస్ బిచ్చుగూడలో ఉంది, బూర్గులలో ఉంది, ప్లస్ ఇటు చెంచోడు, విట్యాల విలేజ్ రాయకల్ టోల్ గేట్ దగ్గర ఉంది, మూడా లేఅవుట్ ఉందండి, ఇంకోటి బాలనగర్ టోల్ గేట్ దగ్గర. రేట్ వైజ్ చూసుకుంటే మనకు హెచ్ఎండి లిమిట్లో 20,000 నుంచి 26,500 ఉన్నాయి. డిటీసీపీ అయితే 11,000 నుంచి మనకు 14,500 దాకా ఉన్నాయి. ఫామ్ ల్యాండ్ అయితే 7,500 అండి. ఓన్లీ ఇది బెంగళూరు హైవే వెంచర్స్. బెంగళూరు హైవేలోనే ఎందుకు కొనాలండి? బెంగళూరు హైవే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా నియర్ బై బాగుంటుందండి. మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ అండి. ఫర్దర్ ఫ్యూచర్లో మనకు ఎయిర్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ది ట్రావెలింగ్ టైప్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్లో ఉన్న పర్సన్స్ చాలా వరకు మన బెంగళూరుకి వెళ్తున్నారు. ఓన్లీ 1 అవర్ జర్నీ హౌస్ ఉంటుంది మన బెంగళూరులో ఏంటంటే వర్క్ అండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు ప్రజెంట్ కొంతమంది వస్తున్నారు. ఫర్దర్ ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ది ఒక బస్ ఫెసిలిటీస్ మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఆ విధంగా తయారవుతుందండి మనకు. ప్లస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నది 4-వే, ఆల్రెడీ శాంక్షన్ 6-వే లైన్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఫర్దర్ ఫ్యూచర్లో 12 లైన్స్ శాంక్షన్ అవుతుంది. ప్లస్ మనకు MMTS ఆల్రెడీ మనకు జైరాబాద్ దగ్గరికి, జడ్చర్ల దగ్గరికి మనకు వెళ్ళిపోతుందండి ఆల్రెడీ MMTS. మెట్రో వచ్చేసి మనకు షాద్నగర్ వరకు ఆల్రెడీ శాంక్షన్. ఆ ఏరియాలో వెళ్తే గ్రోత్ చూడొచ్చు. ప్లస్ ఏంటంటే వన్ ఆఫ్ ది గచ్చిబౌలి ఇస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఏరియా. అయితే గచ్చిబౌలి 2 అనేది మన షాద్నగర్. గచ్చిబౌలిలో ఒకప్పుడు ఎట్లా ఉన్నదంటే 1,000 రూపాయలు 7,000కు మనకు గజం దొరుకుతున్నది. ఇప్పుడు ఏదైనా ఏరియాలో 2 లక్షలు పెట్టినా కానీ మీకు గజం దొరకట్లేదు. ఇదే షాద్నగర్ కూడా వన్ ఆఫ్ ది ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఈ రేటుకి అనేది వస్తుంది కూడా. సో కాబట్టి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ కాన్సన్ట్రేషన్ చేసి బెంగళూరు హైవే ఏరియాలో ఉన్నటువంటి వెంచర్లలో కొంటే మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు అని చెప్పారు. మీ కంపెనీకి సంబంధించిన వెంచర్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? అంటే మీకు అంటే మీ దగ్గర ప్లాట్ కొనే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్? ఆన్ టైమ్ సర్వీస్ సార్, ఆన్ టైమ్ డెవలప్మెంట్ డెలివరీ ఇస్తాము. ప్లస్ ఏంటంటే మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ ఇప్పుడు వచ్చేసి బూర్గులలో వచ్చింది. ప్లస్ ఏంటంటే మన దాంట్లో ఉందండి కంపల్సరీ TS రేరా అనే మనకు ఉందండి, కంపెనీకి ఉంది. ప్లస్ అంటే మన అంజిరెడ్డి సార్ కూడా ఉంది రేరా నంబర్ ఉంది. రేరా అనేది మనకు రియల్ ఎస్టేట్ ఆథరైజేషన్ సంబంధించింది. రేరా నంబర్ లేనిది అనేది ట్రస్టెడ్ కొనాలి. ఎస్ సార్, రేరా అనేది కంపల్సరీ వన్ ఆఫ్ ది ఒక పర్సన్కు ఉంటుంది, ఒక వెంచర్కు ఉంటుంది, ఒక ప్లాట్ ఏ వెంచర్కి ఆ వెంచర్ సపరేట్ రేరా కూడా ఉంటుంది. ఓన్లీ మన కంపెనీ పేరు మీద రేరాతో చూసుకుంటే అతని వెంచర్స్ ఎన్నెన్ని ఉన్నాయో
ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్, మన రివ్యూ కూడా మన పాజిటివ్ రివ్యూ కూడా ఉంటుంది. ఓకే, మీరు కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఈ లెక్కన అంటే రెరా నెంబర్ ఇది ఉన్న వెంచర్లు, అలాగే రెరా నెంబర్ ఉన్న ఏజెంట్లు లేదంటే మార్కెటింగ్ వాళ్ళ దగ్గరే కొనాలంట. ఎస్ సార్, అప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి ఉంటుంది. చూశారు కదండి, రెరా నెంబర్ అలాట్ అయినటువంటి వెంచర్లు, అలాగే రెరా నెంబర్ ఉన్న ఏజెంటు మార్కెటింగ్ టీం వద్ద మాత్రమే ఫ్లాట్ కొనాలి, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడు మాత్రమే మీ డబ్బులకు సేఫ్ ఉంటుందని చెప్పేసి నాగార్జున రెడ్డి గారు చెప్తున్నారు. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ కంపెనీ మొత్తం కూడా అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా కొన్ని సంవత్సరాల నుంచి ట్రస్ట్ బిల్డ్ చేసినటువంటి కంపెనీగా ముందుకు పోతూ ఉంది. కాబట్టి వాళ్ళ కంపెనీలో ఫ్లాట్ కొనటం కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. మరొకసారి మరొక వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ.